సో మీ ప్రోగ్రామ్స్ అన్నిటితో, ఐ మీన్ మీ సినిమాతో మొదలుపెట్టే ముందు, బుట్టబొమ్మతో మొదలుపెట్టే ముందు లాస్ట్ ఏదైతే జరిగిందో, మోస్ట్ వైరల్ అయిన దాంతో మొదలెడదాం. అంటే వంశీ గారితో మొదలు పెడదాం. వంశీ గారు అవతార్ సినిమాను చూసిన తర్వాత ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత యాక్చువల్లీ జేమ్స్ కెమెరాన్ గారు నా షోకి రావాలి, కానీ అది చూసి ఆయన రాలేదు నా షోకి. ఎందుకు వంశీ గారు, మీరు ఎందుకు అలా ట్వీట్ చేశారు? మీరు సుమారుగా పిలిచారా ఏంటి? ఏదో ఒక అడ్డాకు పిలుస్తాం మేము, మీ ట్వీట్ చూసి ఆయన రాలేదు. మ్యామ్ ఎంత అన్యాయం! ఇప్పుడు మనం తీసే తెలుగు సినిమాలు త్రివిక్రమ్ గారు తీయనివ్వండి, రాజమౌళి గారు తీయనివ్వండి, సుకుమార్ గారు తీయనివ్వండి, ట్విట్టర్లో అందరూ కామెంట్ చేయొచ్చు, ఎలా ఉందో అని వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎవరో హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ కానీ మనకి తెలియని మనిషి ఎవడో సినిమా తీస్తే నాకు నచ్చలేదండి, దాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదా? ఎవరొద్దన్నారు చేసుకోండి, మరి అదే ఎక్స్ప్రెస్ చేశాను నేను. ఓకే, అంటే మీకు నిజంగానే నచ్చలేదా? అంటే నచ్చలేదంటే నాకు అంత అవతార్కున్న హైప్కి నాకు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనుకున్నాను. అలాగా నాకైతే ఒక విజువల్ ట్రీట్ లాగానే అనిపించింది. ఆ విజువల్ ట్రీట్ గంట గంటన్నర రెండు గంటలు మూడు గంటలు విజువల్ ట్రీట్ అంటే నాకు కళ్ళు నొప్పి వచ్చింది ఆ 3D క్లాసెస్. అది మీకు కళ్ళు నొప్పులు రావటం వల్ల మీకు అది ఎక్కువగా నచ్చలేదు. సో వంశీ గారు అవతార్ గురించి మనకు ఏదైతే అనిపిస్తుందో అది ఒక వేదిక ట్వీట్ కాబట్టి మనం పెట్టుకోవచ్చు, అంతేనంటారా? అంతే, దీన్ని ఇక్కడతో వదిలేస్తున్నానండి.